మెనోపాజ్ చాలా సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైంనే మెనోపాజ్ అంటారు. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోతుందని ఇది సూచన. మెనోపాజ్ యావరేజ్ వయసు 51 ఇయర్స్. మెనోపాజ్ 5 to 7 ఇయర్స్ వరకు ముందు నుంచే మహిళల శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఎముకల లోపాలు, కాల్షియం, విటమిన్ డి నిల్వలు తగ్గి అవి బలహీనంగా మారతాయి. ఎముకలు క్రమంగా గుల్లబారి మెత్తగా తయారవుతాయి. కొన్నిసార్లు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం, చిన్న దెబ్బ తగిలిన ఫ్రాక్చర్లు కావడం లాంటివి ఆస్టియోఫోరోసిస్ను సూచిస్తాయి. మెనోపాజ్ సమయంలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు ఏమిటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈజ్ కేకే. మెనోపాజ్ సమయంలో కాల్షియం ఎక్కువగా తీసుకోండి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం అవసరం. మెనోపాజ్ సమయంలో మహిళలకు కాల్షియం ఎక్కువ అవసరం. మహిళలు తమ డైట్ సప్లిమెంట్స్ ద్వారా ప్రతిరోజు 1000 to 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. మెనోపాజ్ టైంలో తగినంత విటమిన్ డి పొందండి. శరీరం కాల్షియంను గ్రహించుకోవడానికి తగినంత విటమిన్ డి అవసరం. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం. మహిళలు ప్రతిరోజు కనీసం 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్ల IU విటమిన్ డిని తీసుకోవాలి. ఉదయం సాయంత్రం పూట కొంత సమయంలో ఎండలో గడపండి. విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్లు, ఫ్యాటీ ఫిష్, అలాగే పుట్టగొడుగులు, ఓట్స్ మీ డైట్లో చేర్చుకోండి. అలాగే వ్యాయామం చేయడం ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉంచడానికి, బలోపేతం చేయడానికి వ్యాయామం సహాయపడుతుంది. నడక, జాగింగ్, డ్యాన్స్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. వ్యాయామం మెనోపాజ్ సమయంలో ఎముక సాంద్రత కోల్పోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అలాగే మెనోపాజ్ టైంలో స్మోకింగ్ కూడా స్టాప్ చేయాలి. స్మోకింగ్ వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది, ఆస్టియోఫోరోసిస్ ముప్పు కూడా పెరుగుతుంది. మహిళలు ధూమపానానికి దూరంగా ఉండాలని చాలామంది నిపుణులు చెప్తున్నారు.